పట్టణంలోని గంగోత్రి విద్యాలయం వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరైనారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటపాటలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. Oh,
Yeah.
I appreciate the management. And secondly, ఈ రోజు మనం చూసినట్టయితే ఓ తెలుగులో సామెత ఉంది, ఇంటి లోపల వాతావరణం ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే బయట వాకిలు ఎట్లుందో చూస్తే సరిపోతుంది అంటారు. అదేవిధంగా తాండూరు ఎంట్రీలో ఉన్న గంగోత్రి విద్యాలయాన్ని చూస్తుంటే ఈరోజు తాండూరు ఎంత అభివృద్ధి అని చెప్పి ఈరోజు మనం చూసి తెలుసుకోవచ్చు. అసలు నిజంగా వండర్ఫుల్. ఇక్కడ గత 5 డేస్ నుంచి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్ గురించి చూస్తుంటైతే ఇది ఏమాత్రము కార్పొరేట్ స్కూళ్ళని తీసి పారేయకుండా అంత పెద్ద ఈవెంట్ జరపడం అనేది చాలా సంతోషం. అది కూడా మా తాండూరులో ఇంత మంచి ఈవెంట్ జరుపుతున్నారంటే అది ఇట్ రియలీ ద క్రెడిట్ గోస్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ గంగోత్రి విద్యాలయం. మొన్ననే మా రాహుల్ రోల్ రైడా కూడా ఇక్కడికి వచ్చిండు. ఓకే, రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయము. రాహుల్ మొన్న వచ్చింది మీ స్కూల్కి. అదే రోల్ రైడా మళ్ళా రోల్ రైడా గారి ఫాదర్ మోహన్ గారు. మరి రోల్ రైడా అయితే నాకు బాగా పరిచయము. అతనికి ఒక సాంగ్ కూడా నేనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా తను ఇక్కడికి రావడము, మీ అందరితో పాటు ఒక నైట్ స్పెండ్ చేయడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే ఈ స్టూడెంట్స్ ఈ స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మనకు రాదు. నన్ను ఇక్కడ మీ అందరిని చూస్తుంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ డాన్సెస్ ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్ననాటి దినాలు గుర్తొచ్చినాయి. నేను కూడా మా స్కూల్ కల్చరల్ టీమ్ సెక్రటరీ ఉండే, నేను కూడా మీలానే చిన్న ఉన్నప్పుడు మస్తు డాన్సులు చేసిన, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్పంచుకున్నా. మళ్ళీ ఈ బిజీ లైఫ్లో ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మరి నేను ఏదో అర్ధగంట కూర్చొని పోదామని వచ్చిన, కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఇంత మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ కూర్చొని మొత్తము ఈవెంట్ కూడా స్పెండ్ చేయాలని చెప్పి అంత ఫీల్ ఇస్తా ఉంది. చెప్పడం జరిగింది, అయినా కూడా లేట్గా రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ సర్పంచ్ సన్మానం కార్యక్రమం కూడా అక్కడ 2-3 అవర్స్ లేట్ అయింది, దానివల్ల లేట్ రావడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు. ముఖ్యంగా అందరినీ కోరి ఏంటంటే రాగానే మంచి మంచి పాటలతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. పిల్లల్ని చూడగానే నిజంగా కొత్త నుంచి అసలు ఆ ప్రోగ్రామ్స్కి వేరు, ఈ ప్రోగ్రామ్స్ వేరు, టోటల్గా కంప్లీట్గా మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. నిజంగా అందరికీ ప్రోగ్రామ్స్ కంపల్సరీ రావాలి, పిల్లల కోసం అలా రావాలి అని రావడం జరిగింది. ముఖ్యంగా అందరినీ కోరేందంటే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ని కోరేందంటే ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలకు నిజంగా ఈక్వల్గా లేకున్నా కూడా కొత్త గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. దానికి మీరు గవర్నమెంట్ స్కూల్స్ మీరు కూడా కోఆపరేట్ చేస్తే కొంత కార్పొరేట్ స్కూల్స్ దీంట్లో కాకుండా కొంత గవర్నమెంట్ స్కూళ్ళలో కొంత మార్పు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు కూడా ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ తీసుకొని ప్రైవేట్ పాఠశాలలు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ తీసుకోవడం వల్ల కొంత మార్పు అనేది లభిస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పిల్లల్ని యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అన్ని విధాలు ఎంకరేజ్ చేసి మన గ్రామీణ ప్రాంతం తాండూరు నుంచి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే తాండూరు బార్డర్లో కర్ణాటక బార్డర్, తాండూరు అంటే కర్ణాటక బార్డర్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉండే. నేను 2006లో జెడ్పీ చైర్మన్ అయినప్పుడు తాండూరు గ్రామాల్లో ఒక సిటీ రోడ్ అంటే ఒక గ్రామాల్లో రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా వరకు వెనుకబడి ఉండే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా
ఇట్లా నిధులు సెక్రటరీ చైర్మన్ అయినాక మన ఫస్ట్ చైర్మన్ కి మన తాండూరికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా 78 కోట్ల నిధులు మన తాండూరు కాంప్లెక్స్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత ప్రజయత్న ఇన్ని నిధులు ఇచ్చి ఇంత డెవలప్ చేసాం కాబట్టి ఇంత పూర్తి తాండూరు అభివృద్ధి చెందింది. ఇంకా రానున్న కాలంలో చాలా అభివృద్ధి చేస్తాం. నమస్కారం, తిరిగి వచ్చే బుడ్డల్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.